ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంపంగి, ఐ యామ్ నాట్ కమ్ విత్ యూ. కోమలి ఈ టైంలో ఫోన్ చేసింది అంటే ఖచ్చితంగా సంపంగి ఏదో గొడవ చేసే ఉంటుంది. అమ్మ కోమలి, నువ్వేం చెప్పక్కర్లేదమ్మా, సంపంగి మళ్ళీ ఏం గొడవ పెట్టింది? నాన్న, సంపంగి రాత్రంతా ఏమీ తినలేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా, నిజమేనా? అందరూ తినమని బతిమలాడుతుంటే నన్ను సవ్వేష్ బావ గారిని ఇంట్లోంచి పంపించేంత వరకు నేనేమీ తిననని మొండికేస్తుంది. నాకు భయంగా ఉంది నాన్న. ఎందుకమ్మా భయం? నువ్వేం భయపడకు, పిల్లివారిని కూడా ఎవరిని భయపడద్దని చెప్పు. సంపంగి సంగతి నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, రాత్రిపూట ఆకలేస్తే దొంగతనంగా అదే పోయి ఏదో ఒకటి తినేసి వస్తుంది. అలా తింటుందని ఊరుకోలేం కదా. బాబాయ్, మీరు తప్పుగా అనుకోకండి, మీరే వచ్చి తనని మీతో పాటు తీసుకువెళ్ళిపోండి, మాకందరికీ భయంగా ఉంది ఇక్కడ. అమ్మా, భయపెట్టి తను అనుకున్నది సాధించాలనుకోవడం సంపంగి టెక్నిక్. అందుకని మీరెవ్వరు భయపడకండి, తన్ని తినమని కూడా ఎవ్వరు అడగండి. తినమని బతిమాలారనుకో సంపంగి సక్సెస్ అయినట్టే. అందుకని ఎవరు పనులు వాళ్ళు చూసుకోండి, ఏం జరగాలో జరుగుతుంది. మావయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు తన అలా తిండి తిప్పలు లేకుండా పడుంటే ఏమీ పట్టనట్టు ఎలా ఉండగలం? ఇదిగో ధర్మేశాలుడు గారు, మీరు మరీ బ్రతిమలాడితే అది నెత్తికెక్కు కూర్చుంటుంది, అసలు దాన్ని ఎవరు పట్టించుకోకండి. సంపంగి మళ్ళీ స్పృహ తప్పిపోతే చెప్పండి, అంబులెన్స్ తీసుకుని వస్తాం. అప్పటి వరకు ఎవరూ తనని చూడకండి, తినమని బ్రతిమలాడకండి. మీరేమాత్రం దానిమీద జాలి చూపించినా కుటుంబం ముక్కలైపోతుంది, కాబట్టి మనసుని కాస్త రాయి చేసుకోండి. చెప్పింది అర్థమైంది కదా? ధర్మేష్, ముందు సవేష్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. తను గనక సంపంగికి చిక్కాడనుకో ఇక తనదే పై చేయబోతుంది, అప్పుడు మీ తమ్ముడిని కాపాడుకోవడం చాలా కష్టం. వాళ్ళంత ధైర్యంగా చెప్తున్నారు, మనం అలా వదిలేసి ఉండగలమా? ఏదైనా జరగరాంది జరిగితే. నేను అదే అంటున్నాను, వాళ్ళు ఎక్కడో ఉండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం తేలిక. మన కళ్ళ ముందే తన అలా ఆకలితో ఉంటే చూస్తూ ఎలా ఉండగలం? ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం? తనకు ఆకలిస్తే తనే తినాలి, గాని తన కోసం మనం తినగలమా? ధర్మేశ్వరయ్య, సంపంగిని పిల్లివారింటి నుంచి పంపించేయండి. సెన్హర్ కొట్టో తిట్టో ఏదో ఒకలాగా సంపంగి చేత తినిపించాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. సంపంగి అలా తినే మనిషి కాదుగా, ఏదో ఒకటి చేసి తినిపించాల్సిందే. బండి బావా, అదేమన్నా మామూలు ఆడదనుకుంటున్నావా? పంతం అనే పదానికి చీర కడితే అది సంపంగి. తన పంతం నెగ్గించుకోవడం కోసం, సవ్యేష్ బావని ఇంట్లో నుంచి తీసుకెళ్లడం కోసం ఆకలిని భరిస్తుంది, అవసరమైతే ఆత్మహత్యకి పాల్పడుతుంది. సరే, పెద్దవాళ్ళిద్దరూ చెప్పినట్టు సంపంగి తనంతట తాను పిలిస్తే తప్ప ఎవరు తన దగ్గరికి వెళ్ళకండి. ఏం జరుగుతుందో చూద్దాం, మరీ పరిస్థితి విషమిస్తే అప్పుడు ఆలోచిద్దాం. బాబుగారు చెప్పింది కరెక్టే, ఇలా తిండి తినకుండా కడుపు మార్చుకుని రాద్ధాంతం చేస్తుంటే సవ్యేష్ బావగారిని తనతో పంపించేస్తామని తన ప్లాన్.
అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. ఇలా ఎన్ని రోజులని ఏమీ తినకుండా ఉంటుంది? ఆకలిస్తే తనే వెళ్లి తింటుంది. సంపంగి ఏం చేయాలని చూసినా కుటుంబం విడిపోవడం మాత్రం కుదరదు. ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకు అనిపిస్తోంది. మీ చెయ్యి దాటిపోతుంది అనుకున్నప్పుడు అత్తయ్య మావిని పిలిపించి సంపంగిని తీసుకెళ్లమని చెప్పండి. అంతకుమించి వేరే మార్గం లేదు. భీమేశన్న, నీ మనసు కరిగిపోయి జాలిపడిపోయి నీ అంతట మళ్ళీ నువ్వే సంపంగికి తినడానికి ఏమన్నా పట్టుకెళ్ళావో బాగుండదు చెప్తున్నాను. నేనంటే ప్రేమ కురిపించే సవేష్ భావన్ కూడా ఇక్కడ లేకుండా చేశారు. ఆకలికి తట్టుకోవడం కష్టమే, ఇప్పుడేం చేయాలి? ఇదేంటిది, పిల్లివారింటి గండు పిల్లి ఎవరూ చూడకుండా కిచెన్లోకి దూరుతోంది. ఆకలికి తట్టుకోలేక ఎలుకను మింగటానికి వెళ్తుందేమో. ఆకలికి తట్టుకోవడం అంటే ఆషామాషి కాదని అర్థమైనట్టుంది. మొహానికి విడిగా పంపించకపోతే ఏమీ తినను అని బెదిరింపులొకటి. మనం చూసామని తెలిస్తే గాని తిని తిక్క కుదరదు. పద, పాపం తింటోంది కదా, వదిలేసే. మనం కనిపిస్తే తినకుండానే వెళ్ళిపోతుంది. ఆ పాపం మనకెందుకు? మళ్ళీ తినలేదని డ్రామా చేస్తుందక్క, దీనికి ఛాన్స్ ఇవ్వకూడదు. అలా చెప్పనివ్వు, అప్పుడు చూద్దాం. సర్లే, తను తింటోంది కదా, మనకు కావాల్సింది కూడా అదే. ప్రాబ్లం సాల్వ్. అవును, మైండ్ వాయిస్గా మాట్లాడుకుంటున్నానేంటి? ఓపెన్గా మాట్లాడే ఇంకా వినపడదు కదా. ఏంటంటున్నావు బావగారు? నేను తింటున్న విషయం ఎవరితోనూ చెప్పకండే ప్లీజ్. చెప్తే ఏమవుతుంది? ఎగుతాలు చేస్తారు బావగారు. పిల్లివారి